ఓకేనా? ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలని కలవాలి. నియోజకవర్గం పెద్ద ఎత్తున సమీకరణాలు రేపు మా దగ్గర నుంచి దాదాపు 1000 మంది వికారాబాద్ నియోజకవర్గం నుంచి సభ పోతున్నారు. అందరూ పెద్ద ఎత్తున బస్సులు అన్ని అరేంజ్మెంట్ చేసినాం. మా దాదాపు 100 బస్సులు, తర్వాత ఆర్టీస్ నుంచి బుక్ చేసినాం, తర్వాత 40 బస్సులు ప్రైవేట్ బుక్ చేసినాం, తర్వాత 100 వెహికల్స్ సుమోలు అవన్నీ కూడా బుక్ చేసినాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఒకటేసారి వికారాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక ఇది దాదాపు 8 o'clock నుంచి స్టార్ట్ అయితే అందరూ ఇక్కడ చెప్తే 9 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 8 చెప్తే 8 నుంచి 1 hour స్టార్ట్ అయితే అక్కడ 9 o'clock ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి ఎందుకు ముందు పోతున్నామంటే మనం వికారాబాద్ నియోజకవర్గం, తర్వాత రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది కనుక మేము ముందు ఉండాలని ఉద్దేశించుకొని ముందు వెళ్ళిపోతున్నాం. కనుక అందరూ కూడా మా అందరి కూడా రిక్వెస్ట్ చేస్తాం, అందరూ 8 o'clock ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 9 o'clock, అక్కడ 11 o'clock అవుతుంది. కనుక అందరూ పెద్ద ఎత్తున అక్కడ ఉండి అరేంజ్మెంట్స్ చేసుకోవాలని, వాళ్ళకి అన్ని సరిపోయే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని చేపిస్తున్నాం. అందరూ కూడా చేసుకొని అందరూ పెద్ద ఎత్తున పంపిస్తున్నాం. ఇప్పుడు మండల వైద్య అంటే వికారాబాద్ నియోజకవర్గం నుంచి అందరూ ఒకటి అవుతారు. అందరికి అరేంజ్మెంట్ చేసినాం, అందరూ కూడా కలిసిమెలిసి పెద్ద ఎత్తున చాలా మంది వస్తామంటారు. కానీ సరే మాకు సరిపోయటం అరేంజ్మెంట్ చేసుకున్నాను. చాలా మంది వస్తున్నారు, 15 మంది మా వికారాబాద్ నియోజకవర్గం నుంచి అందరు మొత్తం వెళ్ళిపోవచ్చు. ప్రజలకు దీని ద్వారా మేము చెప్పవచ్చు, ప్రజలకు మేము చెప్పాల్సిందంటే మా ప్రభుత్వం ప్రజలకు అన్ని విషయాల సహాయం చేస్తుంది. మా కార్యకర్తలు ఎవరు కూడా ఒక రూపాయి వార్త తీసుకునే పరిస్థితి లేదు. ఇంత ఇంత సమానంగా ఎవరు కూడా లేదు. మేము పద్దెత్తున మా కార్యకర్తలందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. వాళ్ళు ఒక డబ్బు ఎవరు తీసుకోకుండా, ఎవరు పైసలు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ నేను అభినందన తెలియజేస్తూ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పార్టీ కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. పెద్ద ఎత్తున మా దగ్గర అయితే చాలా మంది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి చాలా మంది మేము చూసుకున్నాం, ఇంకా అందరం కలిసిపోతున్నాం.